ఈ రోజంతా ఎవరు ఇంట్లో ఉండకండి. దొంగలు ఉన్నారు, వాళ్ళని తరవడానికి యజ్ఞం చేయాలి. వెళ్ళండి. ప్రేత వినాశాయ శ్రీ జ్వాలా నరసింహాయ నమః. శ్రీలక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ యోగా నరసింహాయ నమః. శ్రీ గండభీరుండ నరసింహాయ నమః. శ్రీ రుద్ర నరసింహాయ నమః. ప్రేత వినాశాయ శ్రీ జ్వాలా నరసింహాయ నమః. శ్రీ ఉగ్ర నరసింహాయ నమః. ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దానిమీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్లేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారబిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి. ఒక్కసారి తిరిగి చూడు, ఇక్కడ ఎన్ని పట్టాలో. ఒక్కసారి తిరిగి చూడు, అరుస్తుంటే ఎన్ని పోతావే. పండు గారు, ఇది పూజ కొబ్బరికాయ కాదు, పిస్తు కొబ్బరికాయ. పడేయండి పడేయండి పడేయండి. ఒకసారి అనపొస్తారా? నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదాని. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశముంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా, లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో. చిన్నస్వామి
రాజు వంశం నామరూపాలు లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆనా. ఎవరి కథ నాశనం అయిపోవాలి, పోవాలి, కావాలి. వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశా చక్రంలో ఆఖరి గండం ప్రభలే రోజు, జాగ్రత్తగా చూసుకోవాలి. 42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. నీకే చెప్పేది బయటికి లేవు, వినపడలేదా? చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది లే, బాబు బయటికి వెళ్ళు. ఏమిటిది దైవాంశం మీద ఈ దౌర్జన్యం, అపచారం బాబు? ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్ల ఈ ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలో నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం, ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు, వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడు. వెళ్ళండి, గెట్ అవుట్. ఏం డ్రామా రాసావు భూతాల బొగత? నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార్ అవార్డు నీకే ఇచ్చేసేవారు, లేకపోతే 2 భూతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు. అర్రే అర్రే రే శబాస్. క్షమించు చెల్లి, ఈ రోజుతో అతని ఆయువు సరి. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంకా నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా, రుదిరా, అఘోరా, మకరా, జంజరా, నూనుగుడ్లందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారే. ఎవరయ్యా నువ్వు? ఎవరా? అర్రే అర్రెర్రె, నోరు సంభాళించుకోండి. ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాల బొగత. ఏమనుకోకు, ఎట్టకారం కాదు వాళ్ళ ఎదురితను. ఎవరైతే భూతాల గీతాలు అంటాడేంటి? అల్లుడు, ఆ చిన్న సవ ఎల్తా ఎల్తా వదిలేసిన ఎయ్యకి పైగా భూతాలు ఇంటి తోలాలట్టుగా ఎల్లాడుతున్నాయంట. వాటిని నేరించేయడానికి నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. అన్ని వికృత గణాలు, భూతాలు చండంగా ఉన్నాయి, మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. వినో.